జేబీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనంతపురంలో నట్టి నడివొడ్డున మరి పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ నందు దౌర్జన్యకర పద్ధతిలో మరి పేషెంట్లు గాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి స్టాప్ అయితేనేమి ఎవర్నైనా కూడా ఇడ ఖాళీ చేపించే ముందు పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పోలీస్ దారు వచ్చి మరి మీరందరూ ఖాళీ చేయండి చట్టపరంగా ఇది నేరము మరి మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మీరు ఖాళీ చేయాలని ఒక పోలీసు లేదంటే న్యాయస్థానం నుండి ఒక అమీనానో జమీనానో వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఖాళీ చేయమని చెప్పాలి కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 100 మంది దాకా వచ్చి మరి ఇక్కడ దాడి చేసి ఇష్టం వచ్చిన రీతిలో అన్ని పీకి పడేసి విచక్షణారహితంగా మరి పనిచేసినటువంటి మహిళలను మరి మా పనిచేసేటువంటి వ్యక్తులందరినీ పట్టుకొని లాగి బయటికి ఇసిరేయడము కొట్టడం దాడి చేయడము ఇలాంటి వ్యవహారాలు చేయడము చట్టరీత్యా నేరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే మీ వ్యవహారాల్లో మీరు ఏమైనా చేసుకోండి, మాకు పనిచేసేటువంటి వర్కర్స్ మీరు దాడి చేయడం కానీ మరి చేయడం కానీ చాలా అమానుషమని చెప్పి మేము పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి వీటిపైన వచ్చి దాడి చేసి మరి దౌర్జన్యంగా బీగాలేసుకొని పోయినటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరిని విచారించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీం. రైట్, అందరికీ జై భీం. అనంతపురం నడిబొడ్డున ఒక ప్రజల కోసం దగ్గర దగ్గర 25 సంవత్సరాలుగా కూడా తన సేవలు అందిస్తున్నటువంటి ఆశ హాస్పిటల్ని ఈరోజు కొంతమంది దుర్మార్గులు ఈరోజు లాక్ చేసిన సంఘటనపైన ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రపంచమంతా కూడా ఈరోజు డాక్టర్ల వ్యవస్థ పైన కూడా డాక్టర్ని కూడా రెండు చేతులు ఎక్కి మొక్కుతుందంటే వారు చేసే సేవలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఒక బాడీ కట్టలేని ఒక నేపథ్యం ఆశ హాస్పిటల్ యజమాని పైన నీకు ఒకవేళ ఆ విధమైన పరిస్థితులు ఉంటే ఏమైనా డబ్బులు రావాల్సి ఉంటే మీరు ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోండి, లేదా కోర్టుకు వెళ్ళండి, లేదా పోలీసు యంత్రాంగాన్ని తీసుకొచ్చి మీరు లాక్ చేయండి. తప్ప ఎస్సీ ఎస్టీలు లేకపోతే బీసీలు దాదాపు ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ మొత్తం మా యొక్క వర్గానిపైన నిర్దాక్షిణ్యంగా 100 మంది పైకి గూండాలు తీసుకొచ్చి దాడి చేసి నిర్దాక్షిణ్యంగా గాయపరచడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇచ్చే సందర్భంగా ఈ దాడి చేసిన వ్యక్తులు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఈ హాస్పిటల్లో దాదాపు ఆపరేషన్ చేయించుకొని సీరియస్నెస్ కండిషన్లో ఉన్నట్టు పేషెంట్ల సైతం కూడా అంటే పేషెంట్ల సైతం కూడా ఈరోజు పక్కకు నెట్టేసి దౌర్జన్యం చేసిన ఘటన అనంతపురం నడిగడనే మనం చూసే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా అదే సమయంలో పోలీస్ యంత్రాంగాన్ని కాల్ చేసినప్పుడు సరైన రీతిలో ఈ పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడంలో మరీ దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఈరోజు దగ్గర దగ్గర 100 పైసిక్కు ఈరోజు మా వర్గానికి చెందిన వ్యక్తులు నడి రోడ్డు పైన పడినారంటే కేవలం ఈ యొక్క ఆశ హాస్పిటల్ యజమాని తప్పిదమని చెప్పి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా సోమయాజులు డాక్టర్ గారికి లేకపోతే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోండి, కోర్టుకు వెళ్ళండి, పరిష్కరించుకోండి. అంత తప్ప ఈ విధమైన దాడులు పూనుకుంటే మాత్రం మా యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నా మా యొక్క వర్గానికి చెందిన వ్యక్తులపై దాడి చేస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ సంఘాలుగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఎస్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ ఘటనపైన వెంటనే విచారణ జరిపి పోలీస్ యంత్రానికి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా సత్తా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీం జై హింద్. ఇక్కడ పని వర్క్ పనిచేస్తున్నటువంటి వర్కర్ల మీద తీవ్రంగా కొట్టడం ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు లేక ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో అందరికి తెలిసిందే. అలాంటిది ఇక్కడ వాళ్ళ యాజమాన్యం ఏదైనా సమస్యను వాళ్ళు చూసుకోలే కానీ ఇక్కడ పేదవారిని నిజంగా నిర్దాక్షణంగా కొట్టడము ఇది మేము ఎస్ఎస్బిసి వెంట చేసిన తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పొట్టకూడి చేతి పేద కట్టుకొని ఇక్కడికి వచ్చారు, వారి పరిస్థితి ఏం కావాలి? మీరు ఇంత దారుణంగా ఇంతమంది తీసుకొచ్చి గొడవలు చేసి ఇలా క్లోజ్ చేసినారే, వారికి ఏదైనా దారి చూపించేసి మీరు అదే ఇన్ని నగరంలో ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళు దారి చూపించి వాళ్ళకి న్యాయం చేస్తే మా చేసింటే కదా ఇవన్నీ జరిగేటివా. అందుకే దీన్ని మేము వాళ్ళకి న్యాయం చేసేంత వరకు వారి మీద కేసు కట్టి లోన్ కేసి మీరు న్యాయం చేయని చెప్పేసి కోర్టు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా జై భీం.
ना पेर चन्नकेश एमआरपी जिला अध्यक्ष का पनचे इक शनिवार उदय 8 गंटल समय में इकड वी स्टाफ अंदर भयप्रांत गुरी विधा इको 50 मंद 100 गूंडाल तोलकोचि हास्पल यजमा पैन दाड़ चेप्ची पेशेंट भयप्रांत गुरी विधा अंदर बैठक पंपी जरिए वीडियो ना वाट्सअप वीडियो चूस्ते एंत बाधे बाधी गर्भिणी यदम हईदराबाद नीचे कर्नूल वेली कर्नूल नीचे इक बात चूस्तार इकड़कोचि आपरेशन चुक 2 डेस टू डेस बेड रेस्ट उतना आ बेड रेस्ट लेकिन अम्मी ने पद्धु निर्दाषण पद्धु मेरता गोडा दी पद्धु नीकि डाक्टर को समस्या पैन पेशेंट वाल तीर्थ पाई बैठ पड़े वाल पोता पोता प्राण नष्ट जरते एवर भरीस्टर डाक्टर गार भरी लेदे इकड़े सों प्रापर्टी यजमा रामय चौधरी गार वाल भरी एवरना चुपालना दयचे इंत अन्यायम जरूरत और 10 मीटर दूर में उठाने पोली स्टेशन सीए गार कंप्लें पट्टुकोर इकड़े कोर्ट इकड़े न्यायस्था इंत अन्यायम जरूरत एवर पट प्रश्न लेदे असल इक मन ये भारत देश में उन्मा लेद इतर देश उपनीकते अर्थ कावे इप्डकना डिपार्टेंट एवर दाड़ चेस उ वाल पैन चटपरम चर्यलकोनी वाले न्यायस्था की वेली इक आर्डर कापी एम उपार्टेंट खाली चेपना राष्ट्र में देश में अंबेडकर राज्यांगी राज विरुद्ध वी दाड़ चेसी हास्पल यजमा पैन दाड़ चेसी दलित हनुमंत पैन दाड़ चेसी चैरम पैन पद निर्दारण रोड पड़े बंद पद कंकरी इंतु करेक्टो इतना आलोचना इप्डकना दयचे डिपार्टेंटर दौर्जन चटा की विद्युत विरुद्ध चटा चत एवर दाड़ी वार पैन वलित पंचायत एस एस अट्रासीटी केस कमो वरेस्ट चेयरना लेने पक्ष में उद्यम से पड़ता जय भीम 8 जुलाई 2023 शनिवार 8 నుంచి 15 లోపల ఒక 100 మంది నుంచి 50 మంది నుంచి 100 మంది వచ్చి అకస్మాత్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి ఫ్యాన్ల పగలగొట్టి ఫర్నిచర్ పగలగొట్టి ఉన్నట్టుండిగా పేషెంట్లందరిని బయట పంపించి ఇక్కడ ఉన్న స్టాఫ్నంతా బలవంతంగా మెడబట్టి బయటికి ఎండడం జరిగింది అడ్మిషన్ లో ఉన్న పేషెంట్లు కూడా భయభ్రాంతులు గురి చేశారు ఎవరు వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు పేర్లు రామయ్య వాళ్ళ మనసులో ఓనర్ రామయ్య సార్ వాళ్ళ మనసులో వద్ద శనివారం ఉదయం 8 గంటలకు మేము వచ్చి ఉండగా 50 మంది జనాలతో ఒకేసారి కుమ్మకూటికి వచ్చి హాస్పిటల్ దోరి సీసీ కెమెరాలు వైర్లని సిస్టంలని అందరిని భయపడిచి డాక్టర్ని కూడా బండ పూతులు తిట్టి పేషెంట్ని భయ బాంధులు చేసి మేము మీకున్నాము పంపిస్తారా లేదా అని ధైర్యంగా చెప్పండి అని చెప్పలేక వాళ్ళు కూడా భయపడి వాళ్ళ పేషెంట్లు కూడా బిక్కుముక్కలే ఉన్నారు నీళ్లు కట్ చేస్తున్నారు కరెంట్ కట్ చేస్తున్నారు సిస్టంలని బండ పూతులు డాక్టర్ని బండ పూతులు తిడుతా ఉన్నారు మమ్మల్ని అడ్డుపట్టి సీసీ కెమెరా చూస్తామన్నారు తిడుతామన్నారు మొబైల్ ఫోన్ తీసుకొని వీడియో తీసా కూడా మీ సెల్ ఫోన్ కొడతారు మీ తరగతి పొగడతామన్నారు డాక్టర్ ఇచ్చేది ఉండండి రిక్వెస్ట్ ఉన్నాడు కూడా మరి రిక్వెస్ట్ పట్టించుకోలేదు వాళ్ళు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోండి మీరు వెళ్ళిపోతారా లేదా బిల్డింగ్ మాది అంటే వాళ్ళు అందరూ మమ్మల్ని దోచం చేసి బయట కట్టడం జరిగింది కారణం అంటే కింద బిల్డింగ్ ఓనర్ వచ్చి మీ సారు మాకు ఇంత అమౌంట్ బాకీ ఉన్నారు అందుకు మేము కాల్ చేపిస్తున్నాము మేమందరినీ అంటే మా సార్ లేదు కదా సార్ సార్ ఉన్నప్పుడే రాండి అన్న కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు చెప్తున్నాము సార్ వచ్చినా మాట్లాడదాం సార్ రెండో టైం ఉంది అన్నాను టైం కూడా ఇవ్వలేదు మాకు సార్ లేడా ఇప్పుడు సార్ లేరు సార్ ఉంటే ఇంత పరిస్థితి మాకు ఉండదు దీనికి సంబంధించి 50 మంది కుటుంబాలు రోడ్డు మీద వెళ్తున్నారు ఏమి ఉంటున్నారు ఏమి లేదు అని కూడా కొద్ది కూడా లేదు మేము టూటన్ పోయి కమిటీ వచ్చినా కూడా పోలీసులు కూడా రెస్పాండ్ కాలేదు మాకు కూడా అది సార్ చేస్తారు రామయ్య చేస్తండి ఇప్పుడు యాజమాన్యం చేస్తుంది కానీ చేసేవాళ్ళు కదా ఇది సార్ డాక్టర్లు ఏదో బండ పూర్తి అంటే పాము లేడీ డాక్టర్ చెప్పి అంటే పాము 50 మంది వచ్చి దోజ చేస్తే కదా 10 మంది లేరు లోపల పేర్లు ముగ్గురు ఉన్నారు సీరియస్ కేసు ఉన్నారు కూడా వాళ్ళు మా మరి వినడం లేదండి పేర్లు బాబు ఏడు సార్ పేర్లు కూడా సార్ మాకు సారే కావాలి అన్నారు వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదు వాళ్ళు